నా పేరు రవికిరణ్. నేను కొత్తూరు వన సచివాలయంలో ఒంటరిగా పనిచేస్తున్నాను. మాది అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మమ్మల్ని గోను సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు, అమ్మాయిలు కిడ్నాప్ చేసే ఉద్యోగాలు కూడా అన్నారు. అలాగే మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారు. అలా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఈ రోజున మా మీద ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు. మరి అందుకు ఎందుకు చేస్తున్నారు ఏటో అన్నది మాకైతే అర్థం కాలేదు. జగనన్న మాకు సంవత్సరానికి ఒకసారి పురస్కారాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు. అలాంటి జగనన్నకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని, వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని, మరి ఎందుకు ఎల్లో మీడియా ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మాకైతే ఏం అర్థం కాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు మా సీఎం జగన్ గారికి ఎన్నడూ ఏనాడైనా ఎప్పుడైనా వ్యతిరేకంగా మాత్రం పని చేయబోయేదే లేదు. వైఆర్ విద్యుత్ సీఎం జగన్ సార్. నా పేరు వెంకటలక్ష్మి. మేము అనకాపల్లి 5th సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఫస్ట్ 2019 ఆగస్ట్ 15 ఈ వాలంటీర్ లోకి జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్ గారు పైనుంచి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రజలకి, నెక్స్ట్ సచివాలయాలకి, వాళ్ళకి మధ్యన వారధులుగా నిలిచి ఇప్పటి వరకు సేవాభావంతో మేము పనిచేస్తున్నాం. అంతే తప్ప ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, ఇవన్నీ అలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ అలాంటివన్నీ ఫేక్ న్యూస్లు. మేము ఎటువంటి సమ్మెలు చెయ్యట్లేదు. ఇదంతా కూడా చూసిన వాళ్ళు గాని ఎవరైనా సరే ఫేక్ న్యూస్ గా భావించి మేము చేస్తున్నాం అన్నది నిజం కాదు, అబద్ధం అని గ్రహించాలని మనవి. విఆర్ విత్ యూ సీఎం జగన్ సార్.